హాయ్ ఫ్రెండ్స్ రాజస్థాన్లో బీజేపీ పార్టీ గెలిచింది మీ అందరికి తెలిసింది అయితే మా అందరి కాన్సన్ట్రేషన్ ఉదయ్పూర్ మీద ఉందండి ఉదయ్ లో ఎవరు గెలుస్తారు ఏం జరుగుతుంది ఎలాంటి తీర్పిస్తారు ప్రజలు అన్నది ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఉదయ్పూర్లో ప్రో టైలర్ కన్నయ్య లాల్ మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఆ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది చాలా చర్చకు దారి తీసినటువంటి పేరు ఏం జరిగింది అంటే బీజేపీ నేత నూపుర్ శర్మ ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్టులు పెట్టారు కన్నయ్య లాల్ గారు ఏం క్రియేట్ చేసి పోస్టులు పెట్టడం కూడా కాదండి వేరే వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటే ఆ పోస్టులు చదివి అందులో అర్థం ఉంది కదా అని చెప్పి ఫార్వర్డ్ చేయడము అలాగే నూపురు శర్మకు సంబంధించిన ఆ ఫోటోను ఆయన డీపీగా పెట్టుకోవడము మెసేజెస్ ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేయడము అదంతా కూడా ఆయన చేశారు చాలామంది భారతదేశంలో చాలామంది చేశారు అందులో ఆయన కూడా ఉన్నారు నూపురు శర్మకు మద్దతుగా వెంటనే అండి ఉదయపూర్ ప్రాంతం నిజానికి నేను ఉండేది ఉదయపూర్లో మల్దాస్ అనే ప్రాంతం బిజీగా ఉండే మార్కెట్ అక్కడుంటూ నేను షాపు టైలర్ గా పనిచేసుకుంటున్నారు రియాజ్ అఖ్తర్ అనేవాడు వచ్చాడండి పదునైన కత్తి తీసుకొని వచ్చాడు దాంతోపాటు గౌస్ మహమ్మద్ అని చెప్పి ఇంకొకటి వచ్చాడు ఒకడేమో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుంటే మరొకడేమో ఈ కన్నయ్య లాల్ తల నరకడానికి ప్రయత్నం చేశారు మొత్తానికి కన్నయ్య లాల్ ను పెట్టుకున్నారు సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు అంతేకాకుండా ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఈ రియాజ్ అఖతరు గౌస్ మహమ్మద్ వీళ్ళందరూ కూడా ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులనైతే ఒక గంటలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఆ టైంలో రాజస్థాన్లో ఉద్రిక్త వాతావరణం ఉండడము తాత్కాలికంగా ఇంటర్నెట్ సర్వీసులు బంద్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడము నెల దాదాపు నెల రోజుల పాట అండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రాజస్థాన్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన పరిస్థితి దీని మీద విచారణ జరపడానికి ప్రభుత్వం ప్రత్యేక సిట్ వేయడము అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏడీజీ ఆధ్వర్యంలో సిట్ ఉండడము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో అవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులకు సెలవులు రద్దు చేయడము దాదాపు అన్ని జిల్లాల్లో సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెట్టడము ఉదయపూర్లో కర్ఫ్యూ పెట్టడము ఇట్లా ఇన్ని సంఘటనలు జరిగాయి రాజస్థాన్లో మొత్తం దేశవ్యాప్తంగా హిందువులందరూ చర్చించుకున్న పరిస్థితి అయ్యో కన్నయ్యాలాల్ అయ్యో అయ్యో పాపం అని చెప్పి చర్చించుకున్న పరిస్థితి ఒక హిందువులు మెజారిటీగా ఉన్న ఈ భారతదేశంలో ఒక హిందువు ఒక పోస్ట్ పెడితే అది కూడా ఆయన ఏమి బూతులు పెట్టలేదు అభ్యంతరకరమైన పోస్టులు పెట్టలేదు ఒక వ్యక్తి మద్దతుగా నూపుర్ శర్మకు మద్దతుగా ఒక పోస్ట్ పెడితే ఆయనని ఇట్లా నరుకుతారా అని బాధపడిన పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా రాజస్థాన్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఉదయ్పూర్ నుంచే ఆయన స్టార్ట్ చేశారు ఏం మాట్లాడుతున్నారు మోదీ గారు అని చెప్పి నేను కూడా అండి చాలా ఆసక్తికరంగా విన్నాను ఉదయ్పూర్లో మాట్లాడుతున్నారు కదా కన్నయ్య లాల్ గురించి మాట్లాడతారా లేదా అని చెప్పి మాములుగా వేరే వేరే ఉంటే కన్నయ్య లాల్ పేరు కూడా ఎత్తకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ మోదీ గారు ఆ రోజు తన ఉపన్యాసంలో ఈ టైలర్ కన్నయ్య లాల్ పేరు తలుచుకున్నారు బలిదానం చేశాడు టైలర్ కన్నయ్య లాల్ అలాంటి వాళ్ళకు న్యాయం చేసి తీరతాము అని చెప్పి మోదీ గారు మాట్లాడారు కాసేపు ఇట్లా అయిపోయారు కన్నయ్య లాల్ పేరు తీసుకోగానే మొత్తానికండి ఉదయపూర్లో ప్రస్తుతం బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచాడు ఎస్ తారాచంద్ తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లు సాధించాడండి బీజేపీ అభ్యర్థి పూర్తి పేరు తారాచంద్ జైన్ సమీప అభ్యర్థి కాంగ్రెస్ వల్లభ్ వల్లభ్కి అరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి సో ముప్పై రెండు వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తారాచంద్ జైన్ గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాడు సో ఉదయ్పూర్లో అండి ఒక రకమైన ఆలోచన ప్రజలలో బయలుదేరింది కేవలం ఉదయ్పూర్లో కాదు చాలా చోట్ల బయలుదేరింది చాలా చోట్ల ఆ ఆలోచన విధానం వచ్చేసింది హిందువులు ఐక్యంగా ఆలోచిస్తున్న పరిస్థితి మనం చాలా చోట్ల చూడవచ్చు అంతెందుకు తెలంగాణలో బీజేపీ ఫోర్టీన్ పర్సెంట్ ఓట్స్ సాధించింది మొత్తం తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం అండి పోయినసారి సెవెన్ పర్సెంట్ ఓట్స్ ఒకటే ఎమ్మెల్యే సీట్ టూ లో ఎయిటీన్లో ఇప్పుడు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు పద్నాలుగు శాతం ఓటింగ్ పంతొమ్మిది నియోజకవర్గాలలో రెండో స్థానంలో వచ్చింది బీజేపీ అంటే టీఆర్ఎస్ గెలిచిన చోట కాంగ్రెస్ రావాలి కదా రెండో స్థానంలో కాదు బీజేపీ ఉంది కొన్ని చోట్ల పోనీ కాంగ్రెస్ గెలిచిన కొన్ని చోట్ల టీఆర్ఎస్ రావాలి కదా కాదు బీజేపీ ఉంది సో పంతొమ్మిది స్థానాలలో రెండో ప్లేస్లో వచ్చింది పంతొమ్మిది నియోజకవర్గాలలో అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా హిందువులలో ఐకమత్యం అనేది పెరుగుతుంది వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి అన్యాయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు రామాలయాన్ని కట్టిస్తూ ఉన్నారు అసలు అయోధ్యలో రామాలయం నిర్మింపబడడానికి కారణం ఎవరు ఉత్తరప్రదేశ్లో ఎంత అద్భుతంగా పరిపాలన సాగుతోంది డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా ఉంది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతోంది మనం గమనిస్తూనే ఉన్నాం ఓ పక్క వారణాసి కాశీ ఎంత అద్భుతంగా అండి రూపుదిద్దుకుంటోంది కొత్త కొత్త హైవేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సంక్షేమ పథకాలు కానీ గోవులను పరిరక్షించడం కానీ యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద రాష్ట్రం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరోపక్క మధ్యప్రదేశ్ కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా ఉందని గుజరాత్ కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా ఉంది అలాగే మహారాష్ట్రలో ఏక్నాథ్ సింధే గారు ఒక ఆటో నడుపుకునే డ్రైవర్ అక్కడి నుంచి ప్రస్థానం మొదలెట్టి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నటువంటి ఏక్నాథ్ సింధే గారు వీళ్ళందరూ కూడా అండి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కలిసి గనక పనిచేస్తే ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలా రాష్ట్రాలలో మనకు ఉదాహరణ కనిపిస్తోంది ఒక్క మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఇంకా పూర్తిగా తేడా రానటువంటి పరిస్థితి తెలంగాణలో మాత్రం ఆ మార్పు మొదలైంది విప్లవంలాగా మొదలైంది రాబోయే రోజుల్లో క్రమక్రమంగా అక్రమక్రమంగా మనం చూస్తాం ఆ విప్లవాన్ని మనం చూడబోతూ ఉన్నాం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంగతి అంటారా అది మీకే తెలియాలి తూర్పు తిరిగి దండం పెట్టండి ప్రస్తుతం తర్వాత సంగతి తర్వాత అదే విషయం